ఒకసారి మీరందరూ అమ్మవారికి అనంత లక్ష్మి అమ్మగారికి కరతాళ ధ్వనులతో మనందరం మన యొక్క మనఃపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అలాగే శ్రీపీఠం అనేది అనంతలక్ష్మి గారు వినుంటారు, నాతో పరిచయం ఉన్న శ్రీపీఠంతో వినికిడి పరిచయమే. ఈసారి ప్రత్యక్షంగా ఎందుకో కాకతాళీయంగా నేను భారత్ టుడే ఛానల్లో ఒక కార్యక్రమానికి, అంటే గణపతి నవరాత్రుల సమయంలో ఒక వ్యాఖ్యానం చేయడానికి అనంతలక్ష్మి అమ్మగారిని పిలిపించారు. పిలిపించినప్పుడు నన్ను కలవాలని వచ్చారు. ఏదో మామూలుగా మాట్లాడుతూ ధార్మికంగా సమాజంలో ఎలాగా ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే ఏంటనే అంశాలు ఏవో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అమ్మ ఈసారి మీరు నవరాత్రులు శ్రీపీఠంలో మా అందరితో మీ యొక్క జ్ఞానాన్ని పంచుకుంటే బాగుంటుంది, మీ అనుభవాన్ని పంచుకుంటే బాగుంటుంది, మా వాళ్ళందరూ మిమ్మల్ని తప్పకుండా బాగా రిసీవ్ చేసుకుంటారు, వింటారు. మీరు కూడా శ్రీపీఠాన్ని చూడలేదు కాబట్టి చాలా చిన్నది అది, అయితే అక్కడ అమ్మవారు మాత్రం చాలా పెద్దదమ్మా. అదైతే చెప్పగలను, శ్రీపీఠం చిన్నదే కానీ అమ్మవారు మాత్రం చాలా పెద్దది. అమ్మవారి యొక్క సన్నిధిలో మీరు ఒక 10 రోజులు ఉంటే బాగుంటుంది. మీరు కూడా దాన్ని చూసి ఏమైనా దాంట్లో ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అనేటువంటి మీ యొక్క సూచనలు మాకు అందివ్వండి అని చెప్పాను. వెంటనే ఆవిడ రెండో మాట ఏమీ లేదు, నన్ను అమ్మవారు పిలుస్తున్నట్టు అనిపిస్తుంది, నేను తప్పకుండా వస్తాను, నేను 10 రోజులు నేను ఆహారం అది తీసుకోకుండా ఏదో పండు పాలు తీసుకుంటూ నేను సాధన నాది చేసుకుంటూ నా వల్ల నేను ఏం చెప్పగలను అది చెప్తూ అమ్మవారి సన్నిధిలో నేను ఒక 10 రోజులు సాధన చేసే అవకాశం కల్పించింది అమ్మవారని వెంటనే ఆవిడ అంగీకరించడం, ఇక్కడికి రావడం, ఇట్టే 10 రోజులు అయిపోవడం అయిపోయింది. అసలు ఇవన్నీ నిన్న పిలిస్తే ఈరోజు వచ్చి సాయంత్రానికి అన్నీ ముగిసిందా అన్నట్టుగా అయిపోయింది. అలాంటి ఒక మంచి సమయాన్ని, జీవితంలో మనకు లెక్కించుకోదగ్గ సమయాలు చాలా తక్కువ ఉంటాయి, అంటే సద్వినియోగం చేసుకున్నటువంటి ఘడియలు. కానీ శ్రీపీఠంలో అమ్మ ఉన్న 10 రోజులు కూడా ఘడియలు కాదు, 10 రోజులు మనందరికీ ఒక మంచి సద్వినియోగం అయిందని అనుకోవాలి. మన వల్ల ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే కలిగి ఉండాలి, కానీ అమ్మ వల్ల ఇంత కూడా. సహజంగా ఎవరన్నా వస్తే ఇక్కడికి మాకు ఇది చూడలేదు అంటే ఆనందంగా గడిపాను కాలాన్ని ఇక్కడ, అదే ఏ ఒక్క చిన్న కంప్లైంట్ లేదు, అసలు ఇది లేదు అది కావాలి అలా లేదు అనేది అస్సలు లేదు. అంటే ఆ ఒక్క ఆచరణ తనలో ఉన్నటువంటి ఆ పరిణితి, అంటే సాధన ఆ పరిణితి ఎంత గొప్పదో చెప్తుంది. లేకపోతే నేను చూస్తుంటాను కదా, మనం చేతనైంది ఎంత చేస్తున్నా కొంతమంది ఇది లేదు అది లేదు అంటే లేని వాటినే చెప్పి మనకు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తారు. సో మనము కొంతవరకు చేయగలం కానీ మొత్తం పట్టుకొచ్చి కొండ మీద కోతినప్ప చెప్పాలంటే ఈయన్ని కొండనైనా ఎక్కించాలి, లేకపోతే కొండైనా తవ్వాలి, ఆ తర్వాత పడగొట్టాలి. సో అలా కాకుండా ఒక్క కంప్లైంట్ అంటే ఒక్కటంటే ఒక్క ఇసుక రేణు అంత లేదు. నేను అడిగానమ్మా ఏమన్నా ఏంటనంటే, ఏమిటోనండి ఇక్కడ ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది, నిర్మలంగా ఉంది, ఏమిటో ఇందులోకి వచ్చిన తర్వాత అసలు నడిబొడ్డునున్నామా అనేది కూడా తెలియట్లేదు, కానీ అమ్మ ఒడిలో ఉన్నట్టుగా ఉంది, ఇంత ప్రకృతి అద్భుతంగా ఉంది, అసలు ఏదో గుడిలాగా లేదు అమ్మ ఒడిలాగా ఉంది ఇక్కడ అని చాలా ఆనందపడింది. నిజంగా ఆ అమ్మకి మన అమ్మవారి తరపున ఏమివ్వగలం, మనమేమివ్వలేం, అమ్మవారే అమ్మవారి తరపు నుంచి
ఆవిడికి చిన్న చిరు సత్కారం, అమ్మవారి యొక్క శేషవస్త్రాన్ని, అమ్మవారి యొక్క జ్ఞాపికని అందించి 10 రోజులు మనకు చెప్పినందుకు ఆ కృతజ్ఞత మనం, అంటే మనము ఒక శ్రద్ధ ప్రకటనం, మన దగ్గర ఉన్నటువంటి శ్రద్ధని ఆ అమ్మకి మనం సమర్పించుకుని అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని, అమ్మగారి యొక్క కార్యక్రమాన్ని మనం ముగిస్తాము. అయితే అమ్మకి సమర్పించిన తర్వాత నేను కొంతసేపు మీతో మాట్లాడి ఆ తర్వాత మీరు అర్చన చేసినటువంటి కుంకుమని అమ్మవారికి సమర్పించి అక్కడ స్వస్తికి వెళతాం మనం. ఇక్కడ నేను పొందిన అనుభూతి ఏమిటి అంటే ఏమో ఏం తెలీదు. ఏ ఒక్క భావన మనసులో లేకుండా మొత్తం ఆనందంగా మాత్రమే ఉంది. అప్పటి నుంచి ఇక్కడ అడుగుపెట్టిన రోజు నుంచి ఈ క్షణం దాకా కాలం గడుస్తున్నట్టు కానీ, నేనేదన్నా చేస్తున్నట్టు కానీ ఏమీ భావన లేదు. ఒక్క ఆలోచన అనే అల లేకుండా అలలన్నీ శమించిన స్థితి నాకు ఇక్కడ లభ్యమైంది. అసలు ఈ అనుభూతి చెప్పలేంది. మా గురువుగారి దగ్గర ఆయన సాన్నిధ్యంలో ఉన్నప్పుడు నేను ఎంతటి ప్రశాంతతని పొందుతూ ఉండేదాన్నో అటువంటి అనుభూతి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నాకు ఇక్కడ లభ్యమైంది. దీనికి మాటల్లో కృతజ్ఞత అని చెప్తే అది చాలా తక్కువ అవుతుంది. అందుకని ఒక నమస్కారం మాత్రమే.